బిగ్ బాస్ సీజన్ 6 పూర్తి అయిన తర్వాత బిగ్ బాస్ బీబీ జోడీని ఇంట్రడ్యూస్ చేసింది. ఎండమోల్ షైన్ వాళ్ళే దీన్ని ఇంట్రడ్యూస్ చేశారు. అయితే చాలా మంది బిగ్ బాస్ లో ఇప్పటి వరకు పార్టిసిపేట్ చేసిన వాళ్ళందరూ కూడా జోడీలుగా అవతరించారు. ఇక బిగ్ బాస్ గ్రాండ్ ఫినాలే ఫినాలే దాకా వచ్చేసింది. ఇక ఈ మొత్తం షోకి రాధ, తరుణ్ మాస్టర్ తో పాటుగా హీరోయిన్స్ అదా కూడా న్యాయ నిర్ణేతలుగా వ్యవహరించారు. స్టార్టింగ్ లో బిగ్ బాస్ బీబీ ఐ మీన్ బీబీ జోడీ చాలా బాగుండేది, జడ్జిమెంట్ అంతా కూడా కరెక్ట్ గానే వస్తుండేది. కానీ రాను రాను కొంతమందికి మాత్రమే ఫేవరబుల్ గా ఈ షో మారిపోయినట్టు చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉండేది. ముఖ్యంగా ఈ బీబీ జోడీ విన్నర్ సూర్య అలాగే ఫైమాల్ ఇద్దరు కూడా బీబీ జోడీ టైటిల్ విన్నర్ గా గెలిచారు. దానిలో ఎటువంటి సందేహం లేదు, వాళ్ళు చాలా బాగా పర్ఫామ్ చేశారు. కానీ రన్నర్ అప్ గా కనుక చూసుకున్నట్టయితే అవినాష్ అలాగే ఆర్యానాలు ఇద్దరికి కూడా ఇవ్వడం జరిగింది. అయితే ఇది చాలా దారుణం, ఎందుకనంటే ఆర్యానాకు అస్సలు డాన్స్ రాదు, చూస్తున్న ప్రతి ఒక్కరికి అది అర్థమైపోతుంది. ఎక్కడా కూడా సింక్ అనేది తను మిస్ అవుతున్నా కూడా కొరియోగ్రాఫర్ ఏ రకంగా క్రియేట్ చేశాడంటే అవినాష్ మంచి డాన్సర్ అయినప్పటికీ, అంటే ఆర్యానాతో పోలిస్తే అవినాష్ బెటర్ డాన్సర్, అలానే వీళ్ళిద్దరే తోపు డాన్సర్లని మనం చెప్పుకోలేం. కానీ వీళ్ళకి రన్నర్ అప్ ఇవ్వటం, అంతమంది బెస్ట్ డాన్సర్ని, అసలు మెహబూబ్ సత్య వీళ్ళిద్దరు కూడా బాగా డాన్స్ చేస్తారు, వీళ్ళందరినీ పక్కన పెట్టేస్తే అర్జున్ వాసంతి ద బెస్ట్ ఇచ్చారండి. అసలు వాళ్ళిద్దరు డాన్స్ చేసిన తీరు చూస్తే రోమాలు నిక్కబొడుచుకుంటున్నాయి. ముఖ్యంగా రాహిణి మాత్రం కంటే అంటూ ఒక పావులాగా వాసంతి చేసిన డాన్స్ నా భూతో నా భవిష్యత్. అలాంటి ఒక అద్భుతమైన కంబ్యాక్ ఇచ్చిన ఒక బీబీ జోడీని న్యాయ నిర్ణేతలో కనీసం రన్నర్ అప్ గా కూడా ఇవ్వకుండా వాళ్ళకి సెకండ్ రన్నర్ అప్ ఇచ్చి రన్నర్ అప్ గా అవినాష్ ని అలాగే ఆర్యానాన్ని సెలెక్ట్ చేయడం నిజంగా దారుణం. చూసే ప్రతి ఒక్కరికి ఆర్యానా అవినాష్ జంట కన్నా అర్జున్ వాసంతి జంట బ్రహ్మాండంగా డాన్స్ వేస్తుంది. దానికి తోడు వాసంతిలో సూపర్ డూపర్ ఫేస్ లో ఉన్న గ్రేస్ కానీ ఆమె ఎక్స్ప్రెషన్ కానీ నెక్స్ట్ లెవెల్ గా ఉంటుంది. వాటన్నిటిని పట్టించుకోకుండా కేవలం ఆ డాన్స్ రాకుండా డాన్స్ ని మేనేజ్ మాత్రమే చేసే ఆర్యానకు అలాగే అవినాష్ కు రన్నర్ అప్ ఇవ్వటం నిజంగా బీబీ జోడి ఒక నిర్ణయానికి నిజంగా ఫేక్ అని చెప్పచ్చు. కాకపోతే ఫైమా అలాగే సూర్య గెలవటం ఒక రకంగా కొంతవరకు బెటర్ జడ్జ్మెంట్ అని చెప్పచ్చు. సో వాళ్ళకి కంగ్రాచులేషన్స్ చెప్పడం జరుగుతుంది. అయితే నా దృష్టిలో మాత్రం చాలా మంది ఆడియన్స్ దృష్టిలో వాసంతి అలాగే అర్జున్ ఇద్దరు కూడా రన్నర్ అప్ కి పూర్తి అర్హులు. యాక్చువల్లీ వాళ్ళ విన్నర్ కూడా అర్హులే కావచ్చు, కానీ ఇంకా వాళ్ళ జడ్జ్మెంట్ ని మనం ఇంకా ఏం మాట్లాడలేం కాబట్టి ఇది నా ఒపీనియన్.